విఆర్కే డైట్లో దిక్కుమాలిన మజ్జిగ అంటే ఏంటి? నిజానికి ఇది చాలామంది తెలుసు, దిక్కుమాలిన మజ్జిగ దేనంటారు అంటే అసలు మజ్జిగ అవసరం ఉందా లేదా. బేసికల్గా మన డైట్లో పెరుగు లేదండి, పాలు పెరుగు లేవు. పెరుగు లేదు కానీ మన డైట్లో ఇంపార్టెంట్ పిల్లరు, ఫోర్ పిల్లర్స్లో ఒకటైన రోజుకు మూడు నిమ్మకాయలు ఉన్నాయి. మామూలుగా నిమ్మకాయ తీసుకోవాలంటే మూడు నిమ్మకాయలు తీసుకోవాలంటే కూరలో పిండాలి. కూరలో పిండితే ఇంకా అందరూ ఇష్టపడరు, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. లేదా నీళ్ళలో కలుపు తాగాలంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ నిమ్మకాయతో వచ్చిన సమస్య కూడా ఉంది. నిమ్మకాయని నేరుగా గొంతులో పెట్టేట్టు తాగచ్చు, తాగిన దానికంటే కూడా ఈ లాలాజలంతో తడిసి వెళ్ళటం వలన ఎసిడిక్ కాస్త ఆల్కలైన్గా మారిపోతుంది. లాలాజలం కనుక ఇక్కడి నుంచి వచ్చేది కనుక కాంబినేషన్ కరెక్ట్ కలవకపోతే ఇది అవ్వదు. కాబట్టి మొత్తం సగ్గా సిప్ చేస్తా మంచినీళ్ళు తాగినట్టే తాగటమే దీనికి ఉత్తమమైన పద్ధతి. అయితే నిమ్మకాయ కంఫర్టబుల్గా తీసుకోవాలి కోసం ఏంటంటే మామూలుగా నీళ్ళలో కలుపు తాగటం ఎవరికి అలవాటు ఉండదు. కానీ నిమ్మకాయ మజ్జిగ అనేది తెలుగు ఇళ్లలో అత్యంత ఫేవరెట్ డ్రింక్స్లో ఒకటి. భోజనాలకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళా నిమ్మకాయ మజ్జిగ ఇవ్వటం, ఎండ్లో వెళ్ళా నిమ్మకాయ మజ్జిగ, చక్కగా పచ్చిమిరకాయ, అల్లం మిగతా అంతా వేస్తారు కదా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి చక్కగా చేసి అది వేస్తారు. కాకపోతే మన డైట్లో ఉప్పు వేసుకోకూడదు దాంట్లో, అది కండిషన్. ఉప్పు వేసుకోకుండా మిగిలినన్నీ వేసుకోవచ్చు. కొంచెం మజ్జిగ ఫార్మట్ ఉంటే ఆ నిమ్మకాయ స్మూత్కి వెళ్తున్న ఉద్దేశంతో ఒక రెండు స్పూన్లు కొద్దిగా పెరుగు తీసుకుని కొంచెం ఫుల్గా నిలి, రెండు స్పూన్లు అంటే పైపైన కట్ చేసినట్టు కాదు, రెండు స్పూన్లు ఫుల్ స్పూన్లు పెరుగు తీసుకుని ఒక లీటర్ నీళ్ళలో వేసి దాంట్లో మీరు నిమ్మకాయ పిండుకుని అట్లనే దాంతోపాటు కొత్తిమీరలు, కరివేపాకులు, పచ్చిమిరకాయలు ఇలాంటివన్నీ వేసుకుని మజ్జిగలాగా చేసుకుంటే నిమ్మకాయ స్మూత్కి వెళ్ళటం కోసం ఇదంతా. అంతేగాని అంత తప్ప మజ్జిగ తాగాలని ఏం లేదు. సో మజ్జిగ ఎలాగో లేదు కాబట్టి దాన్ని మజ్జిగ అనుకుంటానికి నిజంగా రెండు స్పూన్లు తీసుకుని గిల కొడితే పలసగా ఉంటుంది. దాన్ని అసలు మజ్జిగ అంటాం కూడా వేస్టు, కాకపోతే మజ్జిగ రూపంలో ఉండే మజ్జిగ లాంటిది కాబట్టి అప్పట్లేదు నోటుకొచ్చిన పేరు దిక్కుమాలిన మజ్జిగ అన్నాను. నేను క్యాజువల్గా అలా అంటే దానికి మనాళ్ళు ఆటోమేటిక్గా దిక్కుమాలిన మజ్జిగ అని పేరు పెట్టేశారు. ఆ పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఫిక్స్ అయిపోయింది, దిక్కుమాలిన మజ్జిగ అంటే. సో పర్పస్ అది మెయిన్, కేవలం నిమ్మకాయని స్మూత్గా పంపించడం కోసం తప్ప లేదు. మీరు నిమ్మకాయని కనుక స్మూత్గా డైట్లో నేను కూరలో పిండుకుని లేదా నీళ్ళలో కలుపుకుని తాగేయగలను అనుకుంటే మీకు ఏ విధమైన ఇది లేదు. అట్లనే కొంతమంది లేనాళ్ళు నిమ్మకాయ పడదు అనుకునే వాళ్ళకి లేదా కడుపులో అల్సర్స్ లాంటి వాళ్ళకి దాని బదులు 1000 mg సి విటమిన్ క్యాప్సూల్స్, వీళ్ళంతవరకు న్యాచురల్గా చేసిన ఎఫ్డీఏ ఫిసాయి లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర సి విటమిన్ ట్యాబ్లెట్ లాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. సో అంత తప్ప మజ్జిగ అనేది అంత ప్రాధాన్యత లేదు, కేవలం నిమ్మకాయ స్మూత్కి వెళ్ళడం కోసం మాత్రమే వాడండి.